ప్రభుత్వ అవినీతి వైఫల్యాలు ప్రజలకు తెలుస్తున్నాయనే భయంతో మీడియా గొంతు నొక్కటానికి శాసనసభను వాడుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం చూస్తోందని నగరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. టీడీపీ అసెంబ్లీని ఎన్టీఆర్ భవన్లా మార్చి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తోందన్నారు. ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ అంశాన్ని పక్కదారి పట్టించి సాక్షిపై నిందలు వేస్తూ కక్ష సాధించే విధంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఎప్పుడో జరిగిన మహిళా పార్లమెంట్ సమావేశాల వివాదాన్ని ఇప్పుడు చర్చకు తీసుకువచ్చి గౌరవ స్పీకర్ని అవమానించినట్లుగా చిత్రీకరిస్తున్నారని తప్పుపట్టారు. ఈ రోజు అసెంబ్లీ జరుగుతున్న తీరు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఈరోజు వాళ్ళు ముగింపుకు తీసుకొచ్చారు అని చూస్తేనే ఏ విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు, ఏ విధంగా కక్ష సాధింపుగా లేదా నిందలు వేసే రకంగా వాళ్ళు ఈ అసెంబ్లీని వాడుకుంటున్నారు ఎన్టీఆర్ భవన్ లాగా అనేది మనకు అర్థమైంది. ఈరోజు గౌరవ శాసన సభాపతి గారికి ఏదో అన్యాయం జరిగిపోయింది, ఆయన అనని వాక్యలు అన్నట్టు మరి ఈరోజు సాక్షి చూపించి ఆయన్ని అవమానపరిచింది అని అడుగుతున్నారు అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఏ రోజైతే ఈ అసెంబ్లీ యొక్క విజువల్స్ స్పీకర్ గారికి తెలియకుండా అసెంబ్లీని దాటి బయటికి వెళ్ళాయో ఆ రోజు ఆయనకి అవమానం జరగలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే స్పీకర్ గారే ప్రెస్ మీట్ పెట్టి అవి ఎలా బయటకు వచ్చాయో తెలీదు, నేను ఇవ్వలేదు, నేను చింతిస్తున్నాను, దీని మీద కమిటీలో మరి ఎంక్వైరీ చేయిస్తాను అని చెప్పారు. అంటే ఒక అసెంబ్లీ విజువల్స్ దొంగలించబడ్డాయి అంటే మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, దానికి అవమానంగా వాళ్ళు ఫీల్ అవ్వలేదా అని అడుగుతున్నాను. అలాగే రెండవది, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒకటే న్యాయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 25 దాకా ప్రివిలేజ్ మోషన్స్ ఇస్తే ఒకటి కూడా మీరు టేకప్ చేయలేదే, మరి ఆ రోజు మేము ఎందుకు ఇచ్చాము ఆ ప్రివిలేజ్ మోషన్స్, ఎవరెవరు ఏం తిట్టారు టీడీపీ వాళ్ళు అనేవి కూడా వాళ్ళు స్క్రీన్ మీద కనుక టెలికాస్ట్ చేయగలిగితే వాళ్ళని ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేగాని వారి గొప్పతనాలు చెప్పుకోవడానికి వాళ్ళు బయటపడడానికి ఈరోజు మాట్లాడుతున్నారే సాక్షి గురించి. ఈరోజు సాక్షి ఒకటే ఆ రోజు స్పీకర్ గారి ప్రెస్ మీట్కి రాలేదు. అన్ని ఛానల్స్ వచ్చాయి, నేషనల్ మీడియాతో సహా ఇక్కడ గుంటూరులో ఉండే మీడియాతో సహా మొత్తం అందరూ కూడా రావటం జరిగింది, అందరూ కూడా విజువల్స్ని ప్లే చేయటం జరిగింది. మరి ఈరోజు సాక్షి చెబితే మిగతా ఛానళ్ళు వేయటానికి వాళ్ళు సాక్షి బంధువులా ఫ్రెండ్సా, సాక్షి జీతాలు ఇస్తుందా, ఎందుకు మిగతా ఛానల్లో వేశారు? మరి ఆ ఛానల్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ విజువల్స్ కూడా వేసి ఎందుకు మీరు డిస్కషన్ చేయకుండా కేవలం ఛానల్ సాక్షి గురించి మాట్లాడుతున్నారు అంటే నిజాలు ప్రజలకు తెలుస్తున్నాయి కాబట్టి వాటి గొంతును నొక్కడానికి ఈరోజు మీరు అధికార దుర్వినియోగం చేయాలనుకోవటం కాదా అని నేను అడుగుతున్నాను. పొద్దున ప్రత్యేక హోదా గురించి వాయిదా తీర్మానం ఇచ్చాం, ఏమన్నారు? అది అయిపోయిన విషయం. ఆ రోజు అలాగే సమైకాంత్ర గురించి పోరాడుతుంటే రెండు కళ్ళ సిద్ధాంతం, రెండు చిప్పుల సిద్ధాంతం అని చెప్పి లెటర్ ఇచ్చి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా నేను అడుగుతున్నాను. మరి ఎన్నికల ముందు 10 సంవత్సరాలు ఇవ్వాలని బీజేపీ 15 సంవత్సరాలు తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజం కాదా? మరి ఆ రోజు బుర్రలేక చెప్పాడా చంద్రబాబు నాయుడు? మరి ఈరోజు ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించాం, మరి ఆ రోజు బుర్ర లేకుండా ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించారా స్పెషల్ స్టేటస్ మీద నేను అడుగుతున్నాను. ఈరోజు డిస్కషన్ పెట్టాలి, ఈరోజు కేంద్రం కూడా తప్పించుకుంటుంది అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? అంటే మీరు కేంద్రంతో లాలోచీ పడ్డారు. ఈరోజు ఓటు నోటు కేసులు తప్పించుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రజల గొంతు కొట్టడానికి కూడా మీరు రెడీ అయ్యారు కాబట్టి డిస్కషన్ చేయడానికి వీలు లేకుండా వాయిదా తీర్మానాన్ని డిజాల్వ్ చేసింది నిజం కాదా నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారన్నారు, ఆ ప్రత్యేక ప్యాకేజ్ వీళ్ళు పైనుంచి ఏమి తేలేదండి. విభజన చట్టంలో ఉన్న కొన్నింటిని మాత్రం ప్యాకేజీగా చూపిస్తున్నారే, మరి అన్నిటినీ ఎందుకు ఇవ్వట్లేదు? అదే విభజన చట్టంలో ఉన్న ఎమ్మెల్యే సీట్ల పెంపు గురించి రాజ్యాంగ సవరణ చేయాలని వెంకయ్య నాయుడు నుంచి చంద్రబాబు నాయుడు వరకు మాట్లాడుతున్నారే, కేవలం 50 మందికి అవసరమైన ఎమ్మెల్యే సీట్ల గురించి మీకున్న ఆ ఇంట్రెస్ట్ ఈ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది విద్యార్థుల గురించి, కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు గురించి ఎందుకు రాజ్యాంగ సవరణ చేసి మరి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా గురించి అదే పార్లమెంట్లో ఇచ్చిన ఆ ప్రమాణం గురించి ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. సరే అది డిజాల్వ్ చేశారు. ఈరోజు అగ్రిగోల్డ్ గురించి నోట్ అన్నారు,
2014లో కేసులు నమోదైనాయండి డిపాజిటర్లు. 2014లో కేసులు నమోదైతే ఈ రోజు వరకు ఆ బాధితులకు మీరు ఏం చేశారండి? నిన్న మేము వాయిదా తీర్మానం ఇచ్చి దాని మీద గట్టిగా పట్టుబడితే హడావిడిగా నైటు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని మేము స్టేట్మెంట్ ఇస్తాము అంటారు. నిన్న పొద్దున ఏం చెప్పారండి స్పీకర్ గారు? వాయిదా తీర్మానానికి రేపు డిస్కస్ చేసే అవకాశం ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఒక సభాపతి గారు ఇచ్చిన మాటని కూడా ఈరోజు క్యాబినెట్ తోసిపుచ్చి ఆయన్ని అవమానించింది నిజం కాదా? నిన్న డిమాండ్ల గురించి డిస్కస్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడగానే సభను వాయిదా వేయించమంటే సరే అని చెప్పి తల ఊపిన కాలువ శ్రీనివాస్ గారు స్పీకర్ని చూసి ఇలా ఇలా అనగానే సభ వాయిదా పడితే అది స్పీకర్ గారికి అవమానం కాదా నేను అడుగుతున్నాను. ఈరోజు 32 లక్షల మందికి సంబంధించిన ఈ అగ్రిగోల్డ్ విషయంలో డిస్కషన్ జరుగుతుంటే దాన్ని పక్కదారి పట్టించడానికి వాళ్ళు ఆడుతున్న నాటకం మీరు చూశారు కదా. ఈరోజు ఏదైతే పుల్లారావు గారు సవాల్ చేశారో నేను నా భార్య కనుక తప్పు చేసినట్లయితే నేను రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాను మీరు చేస్తారా అన్నారు. దానికి హౌస్ కమిటీ వేయిస్తామంటారు. గతంలో కూడా మీరు చూశారు హౌసింగ్లో అవకతవకల మీద హౌస్ కమిటీ వేస్తామని చెప్పిన ప్రభుత్వం మరి ఎక్కడండి? ఈ రోజు వరకు వేయలేదు అంటే ఏ విధంగా మీరు మోసం చేశారు? మీరే దాంట్లో లాలూచాయి కుమ్మక్కయ్యారు అనేది అర్థమవుతుంది. రెండోది ప్రివిలేజ్ కమిటీ కూడా మీరు చూశారు. 7 మంది వాళ్ళు ఉంటారు, ఒక్కరు మన వాళ్ళు ఉంటారు. ఏ విధంగా న్యాయం జరుగుతుందండి? అందుకే మీ సవాల్ని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీని కానీ లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కానీ వేయమని అడిగారు. దీంట్లో తప్పేముందండి? దానికి పుల్లారావు గారు లేచి ఆయన ఆ సవాల్ని స్వీకరించాలి, లేదంటే ఆయన కూర్చోవాలి. కానీ అచ్చం నాయుడు మరి పుల్లారావు గారి మీద ఏం కోపం ఉందో తెలియదు. ఆయన మంత్రి పదవికి నామాలు పెట్టాలని మరి ఈరోజు ఆయన ప్రవర్తించిన తీరు, అలాగే ముఖ్యమంత్రి గారు మరి మేము ఎంక్వైరీ చేస్తాము మీరు సభకు రాకుండా ఉంటారా అంటారు. మరి ఓటు నోటు కేసులో మీ వాయిస్ అని తెలిసిన తర్వాత ఎలా మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీకి వస్తున్నారని నేను అడుగుతున్నారు. వాటి మీద కూడా ఎంక్వైరీ చేసుకొని మీది తప్పని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తారని నేను అడుగుతున్నాను. ఈరోజు అగ్రిగోల్డ్లో ఎంత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు మంత్రుల దగ్గర నుంచి ఎంపీల దగ్గర వరకు అందరూ కుమ్మక్కైపోయి ఈరోజు ఆస్తుల్ని వేలం పడనీయకుండా ఏ విధంగా వాటిని కైవసం చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని డిస్కషన్ అడిగితే ఆ బాధ్యతలకు న్యాయం చేయాలి, వాళ్ళందరికీ మనం డబ్బులు వచ్చే విధంగా చేయాలి అంటే దాన్ని బుల్డోజ్ చేసే కార్యక్రమం మీరు చేస్తున్నారు. నిజంగా అయితే సిగ్గుచేట అంటే అండి, హైకోర్టు సిఐడి సక్రమంగా ఈ ఆస్తుల్ని ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేయకుండా మరి ఆ డబ్బుల్ని ఏదైతే డిపాజిట్ రూపంలో వీళ్ళు ఒక అకౌంట్ తీసారో దాంట్లో చేయకుండా వీళ్ళు తప్పించుకు దొరుకుతున్న విషయాన్ని చూసి 6-7 సార్లు తిట్టి మొట్టికాయలు వేసి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తామన్న తర్వాత ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా హైకోర్టులో ఈ బాధ్యతలు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అంటే వీరికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో మీరు ఆలోచించాలి. జస్టిస్ సూర్యారావు గారు కమిటీ వేసినప్పుడు ఆయన చనిపోయే ముందు మాట్లాడారు, ఆ బాధ్యతలను చూస్తుంటే కడుపు తరిక్కుపోతుంది, చాలా హృదయ విదారకంగా ఉంది వాళ్ళ బాధలు. కానీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యం కుమ్మక్కైపోయి వాళ్ళకి అన్యాయం చేస్తుంటే మేము కూడా ఈ కమిటీలో ఏమి చేయలేకపోతున్నామని చెప్పారు. ఆ తర్వాత జస్టిస్ సీతాపతి కమిటీని వేశారు, వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యం కుమ్మక్కై వారికి ఎటువంటి సపోర్ట్ చేయకుండా ఎక్కడ ఏమున్నాయి కూడా చేయనీయకుండా వాళ్ళని ఇబ్బంది పడుతుంటే ఆయన తప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత జస్టిస్ సుబ్రహ్మణ్యం కమిటీ వేస్తే ఈరోజు సిఐడి కోర్టును తప్పుదారి పట్టించి సిఐడికి ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ అగ్రిగోల్డ్ విషయాన్ని త్వరితంగా పూర్తి చేస్తాం, సిబిఐకి ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి దాన్ని కైవసం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో. ఎందుకంటే ఈరోజు హైలాండ్ లాంటి ప్రాపర్టీలు కానీ అలాగే మీరు చూస్తే జగన్ సార్ వస్తున్నారు మాట్లాడడానికి, మేడం ఆపేయండి జగన్ సార్ వస్తున్నారు.